కరోనా 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 కొద్ది రోజులుగా వినిపిస్తున్న పేరిదే. కోవిడ్ 19 పేరు వింటేనే కొందరు కంగారు పడిపోతున్నారు. మరికొందరైతే బ్రతికే అవకాశం ఉంటుందా అని టెన్షన్ పడుతున్నారు. వాస్తవానికి కరోనా రక్కసితో పోరాడి ఎందరో కోలుకుంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రం కరోనా భయం తగ్గడం లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. భయం అనే భూతాన్ని పోగొట్టేందుకు సైకియాట్రిస్టులను కరోనా ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్లుగా నియమించింది. మనిషి జీవితంలో ఎన్నో రోగాలను ఎన్నో వైరస్లను చూశారు, కానీ కరోనా మాత్రం తీవ్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కరోనా వచ్చిందనే భయం చాలామందిని బలి తీసుకుంటుంది. వాస్తవానికి ఆశ ఉంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా బ్రతుకుతారు, అదే భయం ఉంటే అలసర వచ్చిన వాళ్ళు కూడా చచ్చిపోతారు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో జనం క్షణక్షణం భయపడిపోతున్నారు. ఇప్పటికే వైరస్ సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వైరస్ సోకిన వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉండి కూడా టెన్షన్ పడుతున్నారు. దీనంతటికీ కారణం భయం. భయం కరోనా వస్తే చనిపోతారనే భయం, కానీ కరోనా వచ్చి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువ. కరోనా సోకడంతోనే చాలామంది తమకేదో అయ్యిందని, ఇక తాము బతకలేమని నిరాశకు గురవుతున్నారు. లక్షణాలు ఏమన్నా తీవ్రమైతే మాత్రం చచ్చిపోవడం ఖాయమని ముందే ఫిక్స్ అవుతున్నారు. అయితే అలా మెంటల్గా ఫీల్ అవడంతో బ్రెయిన్పై ప్రభావం పడి కార్డియోవాస్క్యులర్ యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోతున్నారు. వాస్తవానికి కరోనాకు సరైన మందు లేకపోయినా ఇప్పటికే ఎన్నో మందులిచ్చి నయం చేస్తున్నారు. అయితే కరోనాకు మందివ్వడం కంటే ధైర్యంగా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు వైద్యులు. ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కేసుల్లో 99% కేసుల్లో రికవరీ అయి కోలుకున్నారు. 1% మంది చనిపోతున్నారు. అయితే కరోనా వచ్చిన వాళ్ళు టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం సైకియాట్రిస్టులతో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసుకున్న 30 సైకియాట్రిస్ట్ డాక్టర్స్ను రెసిడెంట్ డాక్టర్గా నియమించింది. కరోనా వచ్చిన రోగులకు సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించనుంది ప్రభుత్వం. కరోనా సోకినా ఇప్పటి వరకు ఎందరో కోలుకున్నారు. అందులో అన్ని వయస్సుల వారు ఉన్నారు. అయితే ట్రీట్మెంట్తో పాటుగా మానసికంగా ధైర్యంగా ఉండటమే అసలైన మందు. కరోనా వచ్చిందని కుంగిపోకుండా అప్రమత్తంగా ఉంటూనే భయపడొద్దు అని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు.